మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు అసలు సూత్రధారులు ఆయన అనుచరులే అనే విషయాన్ని పోలీసులు తేల్చారు. చంద్రశేఖర్ రెడ్డి, ఆయన గ్యాంగ్ ఇందులో పాత్రధారులుగా పోలీసుల విచారణలో తేలినట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటి వరకు 40 మందిని విచారించిన పోలీసులు అనేక కోణాల్లో విచారిస్తున్నారు. హత్య జరిగిన సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంగా సిఐను సస్పెండ్ చేశారు. వివేకానందరెడ్డి హత్యకు ఆస్తి తగాదాలే కారణమని తెలుస్తోంది. ఆయనతో పాటు ఉండే అనుచరులే ఆయన్ని చంపేశారనే విషయం ప్రాథమికంగా నిర్ధారణ అయినట్లు సమాచారం. పరమేశ్వర్ రెడ్డి, ఎర్రగంగిరెడ్డి అనే వారు సూత్రధారులైతే, పాత్రధారిగా చంద్రశేఖర్ రెడ్డి అండ్ గ్యాంగ్ ఈ దారుణానికి పాల్పడినట్లుగా పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. అయితే ఈ కేసులో తాజాగా మరో 2 కీలక వ్యక్తులను అదుపులోకి తీసుకుని ఓ స్కార్పియో వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు 40 మందిని రహస్య ప్రదేశాల్లో విచారిస్తున్నారు. కేసు కొలిక్కి వస్తుండటంతో 1-2 రోజుల్లోనే అధికారికంగా అరెస్టులు చేసే అవకాశం ఉన్నట్లు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ కేసు ఇప్పటికే రాజకీయ దుమారానికి కారణమైంది. ఈ వివాదంలో భాగంగా వివేకాను హత్య చేసే పనిని చంద్రశేఖర్ రెడ్డి అనే గ్యాంగ్స్టర్ కు అప్పగించి ఆ తర్వాత అతనికి పెద్ద మొత్తమే ముట్టజెప్పేలా ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. తన సోదరుడు రంగేశ్వర్ రెడ్డిని చంద్రశేఖర్ రెడ్డి హత్య చేసి ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యారు. ఇలాంటి హత్యలకు చంద్రశేఖర్ రెడ్డితో పాటు అతని వెంట ఉన్న గ్యాంగ్ చేస్తుందని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. దీంతో చంద్రశేఖర్ రెడ్డిని గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య జరిగిన రాత్రి 11:30 ప్రాంతంలో చిన్న అనే వ్యక్తికి చెందిన స్కార్పియో వాహనంలో అతను పులివెందరలో తిరిగినట్లు సీసీటీవీ ఫుటేజ్ లో పోలీసులు గుర్తించినట్లు చెబుతున్నారు. దీని ఆధారంగా పోలీసులు చంద్రశేఖర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని ఓ రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. కాగా వివేక హత్య అనంతరం ఎర్రగంగిరెడ్డి సాక్ష్యాలు తారుమారు చేసేందుకు యత్నించాడని గుర్తించిన పోలీసులు అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో ఆరా తీస్తున్నారు. ఈ అంశమే ఇప్పుడు విచారణలోనూ రాజకీయ విమర్శలకు కీలకంగా మారింది.